నమస్కారం. ఈఈ న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తి రామకోటలో ఉన్న ఎయిటిస్ హార్ట్ ఫర్ ది చిల్డ్రన్ సంస్థ నిర్వహిస్తున్న చిల్డ్రన్ హోమ్ని అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రామకోటకి చెందిన ప్రవీణ్ అనే యువకుడు ఈ చిల్డ్రన్ హోమ్కి 4 ఐరన్ బీరువాలని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా ట్రస్ట్ చైర్మన్ ధర్మపాల్ మరియు మేనేజింగ్ ట్రస్టీ చిట్టిబాబుకి అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని, కులమతాలకి తావు లేకుండా వివిధ ప్రాంతాల నుండి అనాథ పిల్లల్ని ఇక్కడికి తీసుకువచ్చి వారు బాగోగులు చూసుకుంటున్న సంస్థ వారిని, ఈ సందర్భంగా బీరువాలను బహుమానంగా ఇస్తున్న ప్రవీణ్ని శాసనసభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం కార్యవర్గ సభ్యులు సత్తి దేవానందరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసపల్లి నాగేశ్వరరావు, విసిబాబు, నెంబర్ 2 శ్రీను, సురేష్ రెడ్డి, జంగం వీర్రాజు, బొమ్మితి నాగేశ్వరరావు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం తానే నడిపించిన చిరంజీవి ప్రవీణ్ కుమార్ రెడ్డికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యక్రమ నిర్వాహకులకు, రామకోట పురవృత్త గ్రామంలో ఉన్న ముఖ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. బాలబాలికలకు నా ఆశీస్సులు. చిట్టిబాబు గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది, మానవ సేవే మాధవ సేవ అనేది. కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మానవ సేవ చెయ్యాలి. ఆ మానవ సేవే మాధవ సేవ అనేది మనకు అన్ని మతాలు బోధించడం జరిగింది. ఈ మానవ సేవ అనే దానికి ప్రాంతం లేదు, కులం లేదు, మతం లేదు అనడానికి ఈ హోమే నిదర్శనం. ఇవాళ ఈ హోంలో గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు, మైదాన ప్రాంతం నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు, ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు. ఇంతమందిని ఒక చోటకు చేర్చి దాదాపు 60 మంది పిల్లల్ని చేయాలంటే వారు ప్రభుత్వం పరిపాలన సక్రమంగా నడిపించడానికి అవసరమైన శక్తిని